ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది ఒక నైతిక ధ్యేయంగా భావిస్తా ఉంటారు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాజాగా ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ ఇక్కడికి తీసుకొస్తామని అని ఖచ్చితంగా హామీ ఇచ్చారు అదే నేపథ్యంలో ఇప్పుడు ఆ తరలింపంతా జరుగుతోంది అయితే దీనిలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని చిక్కులు ఎందుకంటే కొన్ని విమానాలు నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రాకుండా హైదరాబాద్లో ఆగిపోవడం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లోనే ఆగిపోవడం అయితే వాళ్ళని అక్కడే ఉంచేయడం అంటే ఈ విదేశాల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి క్వారంటైన్ పంపించేసిన నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు విదేశాల నుంచి వచ్చిన తమను పెయిడ్ క్వారంటైన్కి తరలించేసింది తెలంగాణ ప్రభుత్వం ఇమిడియట్ గా అంటే ఇది మొదటి దశ వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులతో పాటు ఏపీ వాసులను కూడా నేరుగా హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ లో ఉంది అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ లో వివిధ హోటల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో క్వారంటైన్ జోన్లు అందులోకి వీళ్ళందరినీ తరలించడం జరిగింది పెయిడ్ క్వారంటైన్కి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పెయిడ్ క్వారంటైన్ లో ఎదురవుతున్న ఇబ్బందులను చూసి వాళ్ళందరూ కూడా మీడియా దృష్టికి తీసుకురావడం దీని మీద వెంటనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రావడం జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించడం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఇరుక్కుపోయాం నేరుగా విమానాలని ఆంధ్రప్రదేశ్కే తీసుకురావాలి అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో దాని మీద వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అయితే గల్ఫ్ నుంచి వచ్చే వారికి పెయిడ్ క్వారంటైన్లో ఉండే స్తోమత లేదు కాబట్టి నేరుగా వాళ్ళని వాళ్ళ విమానాలని ఆంధ్రాకు నడిపించాలి అని ఎందుకంటే చాలామంది గల్ఫ్ అంటేనే గల్ఫ్ వెళ్ళే బాధితులందరూ కూడా వలసగా వెళ్తారు వాళ్ళందరూ ఏదో పొట్ట చేతి పెట్టుకుని నాలుగు రాళ్ళు సంపాదించాలని వాళ్ళు ఇప్పుడు వచ్చి లగ్జరీ హోటల్లో పెయిడ్ క్వారంటైన్లో భారీగా సొమ్ములు వాళ్ళు ఇచ్చి ఉండలేరు అక్కడ ఇచ్చి ఉండలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి నిజంగా అంత స్తోమత ఉంటే వాళ్ళు ఎందుకు అంత దూరం వెళ్తారు ఇక్కడే ఉంటారు కదా సో ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ అది వేరే విషయం గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం అంత స్తోమత ఉండదు పెయిడ్ క్వారంటైన్లో ఉండే స్తోమత ఇదే విషయం మీద స్పందించిన వెంటనే కేంద్రం కూడా స్పందించింది ఈ నేపథ్యంలో ఒక శుభవార్త చెప్పింది ఈసారి రెండో దశ భారత్ మిషన్ ఏదైతే ఉందో ఈసారి విదేశాల నుంచి గల్ఫ్ నుంచి తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా నేరుగా ఈసారి ఏపీ ప్రజలను ఏపీకే తరలించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద సక్సెస్ సాధించారనే చెప్పాలి ఎందుకంటే విదేశాల్లో చిక్కుపోయిన వాళ్ళని తీసుకురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు ఈ జిల్లా నుంచి పక్క జిల్లాకి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి దేశ విదేశాలు ఎన్నో దేశాల అవతల ఉన్న వాళ్ళని తీసుకొచ్చి విమానాల్లో తీసుకొచ్చి వాళ్ళ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయడం అంటే నిజంగా చాలా డేర్ చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నుంచి మే 16 నుంచి 22 వరకు సుమారు 149 విమానాలను వివిధ దేశాలకు పంపబోతున్నారు రెండవ దశలో భాగంగా అయితే ఇందులో తెలంగాణకు 16 ఆంధ్రప్రదేశ్కు 9 కర్ణాటకకు 17 కేరళకు 31 ఢిల్లీకి 22 గుజరాత్కు 14 రాజస్థాన్కు 12 పంజాబ్కు 7 అలాగే బీహారు ఉత్తరప్రదేశ్కి 6 విమానాలు చొప్పున చండీగఢ్ 2 మహారాష్ట్ర 1 మధ్యప్రదేశ్ 1 జమ్మూ కాశ్మీర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక్క నిర్ణయం కారణంగా అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు విమానాలు వెళ్తున్నాయి ఎవరిని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో దించేందుకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకే ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని విమానాలు చొప్పున కేటాయించడం జరిగింది ప్రధానంగా యుఏఈ అలాగే ఆస్ట్రేలియా ఖతారు ఇండోనేషియా సింగపూర్ అమెరికా కెనడా బ్రిటన్ సౌదీ అరేబియా ఉక్రెయిన్ కజకిస్తాను ఒమన్ మలేషియా ఫిలిప్పీన్స్ అలాగే రష్యా ఫ్రాన్స్ ఐర్లాండు జపాను జార్జియా కువైటు జర్మనీ తజకిస్తాను బహ్రెయిన్ అలాగే ఆర్మేనియా థాయిలాండ్ బెలారస్ నైజీరియా ఇటలీ అలాగే బంగ్లాదేశ్ నేపాల్ మొత్తం ఈ దేశాల నుంచి భారతీయులను ఇప్పుడు తరలించబోతున్నారు ఆ దేశాల నుంచి మన రాష్ట్రాలకు నేరుగా విమానాల ద్వారా తరలిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక్క నిర్ణయం చాలా మందికి ఊరట లభించింది ఈ కాడి నుంచి ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు చేరుకోబోతున్నారు ఇది ఒక అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి